ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక కొత్త విధానం, పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోద ముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్టీడీసీకి నుంచి 3,200 కోట్ల రుణానికి, వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గాంధీని అడిగి తెలుసుకుందాం. గాంధీ చెప్పండి, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ఆమోదం పొందడం జరిగింది. అందులో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఇసుక పాలసీ అనేది త్వరలో విధి విధానాలను కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. వీటితో పాటు పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చినందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేలా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీకి 3,200 కోట్ల రూపాయల వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీతో రుణం ఇవ్వాలని చెప్పారుగా కేబినెట్ సంబంధించింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా కూడా కేబినెట్ నిర్వహణ జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈ కేబినెట్ లో నిర్ణయానికి మొత్తం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని మొదటి కేబినెట్ లో 4 అంశాలను అయితే మొత్తం ఆమోదం తెలిపారు. అట్లాగే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరికొన్ని అంశాలను కూడా చేర్చి వాటి మీద నిర్ణయం తీసుకుని తర్వాత కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. బోనా గాంధీ.